హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం కాపీ రైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే మీకు వినిపించట్లేదు కానీ ఈ శాడ్ లేటెస్ట్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేసిన ప్రతి ఫైన మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను సో మీరు వాటిని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి అండ్ నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను సో మీరు ఆ కైన్ మాస్టర్ కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని ఉన్నాయి అవసరం అనో అది పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు రాగలుగుతాను ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి రిప్లై ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ రేటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సాడ్ ప్రో రేటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ రేటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ ప్రో అయితే ఓపెన్ చేసేయండి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి నైన్ ఇన్స్ టు రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన వీడియో ఉంటుంది కదా సో ఫస్ట్ ఆ వీడియో అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ చేసేయండి ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఆ డైలాగ్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు పెట్టుకోండి ఈ విధంగా ఆ డైలాగ్ ఎండేంత వరకు పెట్టుకొని కరెక్ట్గా ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ల్యాట్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ తీసుకోండి మీడియా మీద క్లిక్ చేసేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి మీకు నచ్చినన్ని ఇమేజెస్ అయితే తీసుకోండి నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసేసుకొని ఫస్ట్కి వచ్చేసాను ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేయండి జూమ్ చేసి ఒక సైడ్కి తీసుకురండి ఈ విధంగా ఒక సైడ్కి తీసుకొచ్చి మనకు స్టార్టింగ్ పొజిషన్లో మాత్రం ఈ విధంగా ఉంచుకుంటాము ఇప్పుడు ఎండింగ్ పొజిషన్ మీద క్లిక్ చేసేయండి ఎండింగ్ పొజిషన్ ఎంతైతే జూమ్లో ఉంచారో అంతే ఉంచుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రైట్ సైడ్కి ఉంచుకున్నాం కదా సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే ఉంచుకున్నాము సో ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఉంచుకోండి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి సేమ్ కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని కూడా పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి స్టార్టింగ్ పొజిషన్ ఈ విధంగా ఉంచుకొని ఎండింగ్ పొజిషన్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ సేమ్ అదే విధంగా జూమ్ చేయండి ఫస్ట్ ఎంత జూమ్ చేశారో అంత జూమ్ చేసి ఇటు జై ఇటు సైడ్కి జరుపుకోండి ఫస్ట్ టైం మనం రైట్ సైడ్కి తీసుకుంటే లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్కి అయితే తీసేసుకొని టిక్ మార్క్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ని కూడా బాగా జూమ్ చేసుకోండి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రెండు ఫింగర్స్తో పర్ఫెక్ట్గా ఇమేజ్ని జూమ్ చేసుకోండి ఈ విధంగా జూమ్ చేసుకొని ఎండ్ పొజిషన్ తీసుకోండి మళ్ళీ సేమ్ జూమ్ చేసేసి ఈ సైడ్ ఈసారి ఇటు సైడ్కి జరుపుకొని టిక్ మార్క్ చేసేయండి అదేవిధంగా అన్ని ఇమేజెస్కి అయితే చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ అందరికీ నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను సో ఈ విధంగా ఒక సైడ్ ఏమో స్టార్టింగ్ ఉంచుకోండి రైట్ సైడ్ ఉన్నప్పుడు స్టార్టింగ్ ఉంచుకోండి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎండింగ్ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి జస్ట్ మీరు చేయాల్సింది అలా ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోవాలి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రెండు ఫింగర్స్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇప్పుడు ఎండింగ్ పొజిషన్ తీసుకోండి ఎండింగ్ పొజిషన్లో కూడా అదే ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని మనం ఫస్ట్ టైం లెఫ్ట్కి తీసుకున్నాం కదా స్టార్టింగ్ పొజిషన్ అనేది సో ఇప్పుడు రైట్కి పెట్టుకోండి ఈ విధంగా రైట్కి పెట్టుకొని టిక్ మార్క్ చేసేయండి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి సో ఈ విధంగా ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్పిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ చేసేయండి ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసేసుకొని నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ని కూడా తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ ఉంటుంది కదా సో ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి ఈ విధంగా ఆ బోర్డర్ని కూడా తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోండి సో దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని మీ ఇమేజ్ ఎక్కడైతే షర్ట్ అవుతుందో అక్కడ పెట్టుకోండి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోండి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని రొటేట్ చేయండి సో ఈ విధంగా రొటేట్ చేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి మాస్క్ అనేది అనబుల్ చేసేయండి ఫీదర్ అనేది కంప్లీట్గా పెంచేసుకోండి కంప్లీట్గా పెంచుకొని బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి దీనికి ఒక కలర్ అనేది ప్రొవైడ్ చేయండి నేను ఎగ్జాంపుల్గా పింక్ కలర్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ఇప్పుడు దీన్ని జూమ్ చేయండి జూమ్ చేసి ఈ విధంగా కిందకు జరుపుకోండి ఈ విధంగా కిందకు జరుపుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెంటు టు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి నేను ఫస్ట్ టైం ఒక వీడియో తీసుకున్నా కదా టెంప్లెట్ వీడియో మళ్ళీ ఆ వీడియోని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ బ్లాక్ స్కీన్ లిక్స్ వీడియో ఉంటుంది కదా దాన్ని తీసుకొని డైలాగ్ ఎండ్ అయిపోయి ఎక్కడైతే మనకి సాంగ్ వస్తుందో ఆ సాంగ్ దగ్గర పెట్టుకొని కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ లెట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి ఒకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇంకొకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి కవిరాటేశ్వర నేను ఎటువంటి అయితే మీకు వినిపించట్లేదు కానీ నేను యూజ్ చేసిన అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేసాను ఫస్ట్ అయితే డైలాగ్ వస్తుంది డైలాగ్ వచ్చిన తర్వాత మీ ఇమేజెస్ అయితే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇవి ఫస్ట్గా మూవ్ అవ్వాలంటే ఇమేజ్ యొక్క డ్యూరేషన్ అనేది తక్కువ తీసుకోండి స్లోగా మూవ్ అవ్వాలి అని అనుకుంటే ఇమేజ్ యొక్క డ్యూరేషన్ అయితే ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ టెన్ఐటీపీలో ఉంచుకోండి ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకొని బిట్ రేట్ అనేది ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని ఇన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఐడియన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్